మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. From the all corners of our motherland, for all the 24 teams, wholeheartedly I welcome you all. I know that you have taken a lot of efforts to come here from different states, all the way to Hyderabad, Telangana state. I welcome you all. The Board of Disabled Cricket Association, Advaryonlo, 24 rashtralaku sambandhinchina physically challenged. ఈ క్రికెట్ పోటీకి నాకు ఇక్కడ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి సహాయ సహకారం అందించిన దినకర్ బాబు గారికి, వాసుదేవరెడ్డి గారికి, సామల్ వెంకటరెడ్డి గారికి, హరిప్రసాద్ గారికి, రామరెడ్డి గారికి, బాలాజీ రవి గారికి, అలాగే ప్రెసిడెంట్ పున్నమికృష్ణ గారికి, ఇలా మిగతా వారందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు అండగా నిలబడినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా నాకు 6 మంత్స్ బ్యాక్ చూపించినప్పుడు నేను అనుకున్నాను దీన్ని నాకేదో చెప్తున్నాను, నన్ను అడగలేదు రమ్మని, ఊరు చూపించారు అహా అలాగని. చాలా బాగుంది, ఎందుకంటే నాకు క్రికెట్ చూస్తాను కానీ అవి ఎప్పుడైనా చాలా చాలా అరుదుగా చూస్తాను, చాలా తక్కువసార్లు చూస్తాను క్రికెట్ నా జీవితంలో. ఇప్పుడు లాస్ట్ టైం నవజోత్ సింగ్ సిద్ధు క్రికెట్ తర్వాత నేను ఎప్పుడు స్టేడియం క్రికెట్ చూడలేదు, అంటే ఇప్పుడు అలా వెళ్ళి చూడటమే, బట్ తెలుసు ఎవరెవరు ఆడతారని. కానీ మీ దగ్గరికి రావడానికి ఫిజికలీ ఛాలెంజ్ అంటే భగవంతుడు సృష్టిలో మనల్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టినప్పుడు అందరిలాగా కుంగిపోకుండా, అందరిలాగా ఆశాభంగం చెందకుండా దాన్ని దాటి మాకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో ఉన్నాక మేము దాటుకొని చూపిస్తామని చెప్పి ఆ స్పిరిట్కి సాల్యూట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. అలాగే ఫర్ ఆల్ ద 24 టీమ్స్, ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా నేను రోజు ఒకసారి యాక్ట్ చేసే నాకు 1 కోటి రూపాయలు ఎవరు ఇవ్వరు, కానీ ఐ విష్ దట్ కుడ్ కమ్ ట్రూ. బట్ నాకు అనిపించిందంటే ఈ 24 టీమ్స్కి నేను ఇందాక అడిగాను ఎంతమంది ఉంటారు క్రికెట్ ప్లేయర్స్, మోర్ దెన్ 387 ప్లేయర్స్. సో 387 ప్లేయర్స్కి ఏదో చేద్దామని అనిపించినా కానీ నాకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ సరిపోదు అని అనుకుని ప్రస్తుతానికి నేను సభాముఖంగా ఈ మీరు యూ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, ఫ్రమ్ ద డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ అవర్ మదర్లాండ్. సో ఐ వుడ్ లైక్ టు సే దట్ ఐ విల్ గివ్ 1 లాక్ ఫర్ ఈచ్ టీమ్ ఫర్ జస్ట్ ఫర్ పార్టిసిపేషన్. జస్ట్ ఫర్ పార్టిసిపేషన్ వాట్ ఎవర్ యూ డూ విచ్ ఎవర్ వే యూ పెర్ఫార్మ్. అంటే మీకు నిలబడకపోతే, మీకు నిలబడకపోతే ఒక నిమిషం ఫిజిక్ మీకు నిలబడకపోతే ఇంకెవరికి నిలబడతాం, మీకు అండగా ఉండకపోతే ఇంకెవరికి అండగా ఉంటాం. ఈ రోజున 2 కోట్ల మంది దేశం అంతా దివ్యాంగులు ఉన్నప్పుడు వారిని చూసుకోకపోతే మానవత్వం ఎందుకు, దేశం పైన భక్తి ఎందుకు? మీకు అండగా నిలబడిపోతే దేశాన్ని అంతా ప్రేమించి ప్రయోజనం ఉంది. మీ మిమ్మల్ని ప్రేమిస్తే కదా మీకు అండగా నిలబడితేనే కదా, అది కదా నిజమైన దేశభక్తి. అలాగే ఈ బోర్డ్ ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ కూడా కొద్దిమంది నా సన్నిహితుల్ని స్నేహితులను అడిగి కూడా 1 కోటి రూపాయలు, 1 క్రోర్ కార్పస్ ఫండ్కి నేను నా స్నేహితులందరిని అడుగుతాను, 1 క్రోర్ కార్పస్ ఫండ్ మీకు వచ్చేలాగా నా ప్రయత్నాలు సెప్టెంబర్ లోపు నేను చేసి పెడతాను. కానీ ఈ 4 డేస్లో ఈ టోర్నమెంట్ అయిపోయే లోపు నాకు వెంటనే ఒకసారి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఉన్నాయి చూసుకొని ఈచ్ టీమ్కి పంపించే 24-25 లాక్స్ నేను పంపించేస్తాను. మ్యాక్సిమం ఈరోజు కాదు రేపు పంపించేస్తాను 100%. అండ్ యూ లెట్ మీ టెల్ యూ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, I welcome you all wholeheartedly. Give me your fantastic performance. Entertain people. Be careful. Be cautious. But prove your spirit. Prove your mettle. And show that how India shines. India shines. Irrespective of all the arts created by the God itself, by the nature itself. Still will survive. Still will perform. Still will go ahead.
That's what you're going to show. That's the reason why I came here. I'll stand by you. Jai Hind.